కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ను గద్దె దించుతుంది అని నమ్మి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి చేరిక కాంగ్రెస్ కు తెలంగాణలో 1000 ఏనుగుల బలాన్ని తీసుకొచ్చింది. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ సాధనలో అందరు ఎంపీస్ అప్పుడు కరుడుగట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది మంచి నడుస్తుంది అని చెప్పి అందరూ కూడా ఇదే ఊహించారు. కానీ మనం చూస్తున్నాము ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు అరే ఏంది ఇది ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరు కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసికట్టి కేసీఆర్ గారు గద్ది దించే అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది. ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది.